నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ మద్దతుగా కార్నర్ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ వేములాడకు వచ్చి రాజన్న ఆలయానికి రూపాయి నిధులు కూడా ఇవ్వలేదని, బండి సంజయ్ కూడా ఒక రూపాయి అడగలేదని అన్నారు. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ నాపై 24 గంటల ప్రచార నిషేధం విధించిందని తెలిపారు. సిరిసిల్ల జిల్లా రద్దు కాకూడదంటే వినోద్ కుమార్ ను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండారుణ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాయకులు తదితరులు ఉన్నారు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి, పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్, వేములవాడకి ఏమైనా ఒక రూపాయి ఇస్తామని చెప్పిన రాస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించడం. వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి, బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి, పార్లమెంట్లో మన కోసం కొట్లాడే వ్యక్తి. ఆయనతో పాటు చాలామంది మన ఎమ్మెల్యేలు గెలిపబోతా ఉన్నాం. ఎంపీ సీట్లలో మనదే మెజారిటీ, కరీంనగర్ నంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ను గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ప్రధాని మోదీ వేములాడకు వచ్చిన సందర్భంగా రాజన్న ఆలయానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని, రాజకీయ స్వలాభం కోసం మీటింగ్ కు హాజరయ్యానని తెలిపారు. ఈ నెల 13న జరిగే ఎలక్షన్ లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రామంచ అశోక్, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూడా సిపిఎం పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరిగింది. 16 స్థానాలలో మద్దతు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక స్థానం భువనగిరి ఎంపీ స్థానం ఏదైతే ఉందో, కామ్రేడ్ మహమ్మద్ జాంగీర్ గారిని సిపిఎం పార్టీ అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. ఈ 13 నాడు జరిగే ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో, మొత్తం అన్ని రంగాల కార్మికులు ఒక చారిత్రాత్మక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఆర్థిక వ్యవస్థ దోపిడీకి కుదేలు చేసింది కాబట్టి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసింది తప్ప కానీ ఆర్థిక నేరస్తులు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి పరాదేశాలు పోయినా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీకి ఒక్క ఆర్థిక నేరస్తుని తీసుకొచ్చి కూడా బోన్ల నిలిచిన పరిస్థితి లేదు. అలాగే రైతు చట్టాల మీద 50 కాలంగా రైతులు ఉద్యమం చేస్తుంటే ఆ 50 ఉద్యమం చేసిన సందర్భంలో దాదాపు 750 మంది రైతులు చనిపోయినా కూడా ఆ రైతు కుటుంబాలు కూడా ఒక్క పైసా ఇవ్వను. ఇలా పెరిగిన ధరలు చూసుకుంటే సామాన్యులు నడ్డివిరిచే విధంగా బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఇలా గ్యాస్ కానీ సిలిండర్ కానీ అన్ని పప్పు దినుసులు కానీ ఏ రంగం చూసుకున్నా ఇలా సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా మరి హిందుత్వం పేరిట రాజకీయాలు చేసుకుంటాం. మరి ఇలా ఈ హిందువుల మీద ధరలు పెంచి ఇలా శోచ్యం చూస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా కార్మికుల హక్కులను కాలరాసి 49 చట్టాలకు పోరాడి సాధించుకున్న 49 చట్టాలను 29 చట్టాలుగా చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి శ్రమ దోపిడికి గురవుతుంది తప్ప 12 గంటలు 14 గంటలు 16 గంటలు బడా పెట్టుబడిదారులు కార్మికుల శ్రమ దోచుకుంటున్నా కూడా మరి ఇలా మీ దేశభక్తి ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది. వేములవాడ పట్టణంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ కు మద్దతుగా అంబేద్కర్ నగర్ ముదిరాజ్ కాలనీలో గడప గడపకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పథకాలను వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో వెల్చాల రాజేందర్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని, బీజేపీ ప్రభుత్వం దేవుని పేరు మీద రాజకీయం చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కో ఇన్ఛార్జ్ కనమనేని చక్రధర్ రెడ్డి, జెడ్పీటీసీ గున్నం నరసయ్య, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అప్పు మీదైనా పాపం మీదైనా ఇలా మేము అప్పులు తెచ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ నీ యొక్క అవినీతి, అక్రమ అవినీతి పరిపాలన ద్వారా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉండాలి. తల్లి సోనియా గాంధీ గారు మాటిచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి అందరికీ ఎంతో దృఢమైన దీక్షతో ముందుకు పోతున్న సంగతి మీ అందరు కూడా తెలుసు. నిన్న కేసీఆర్ వచ్చిండు,
వచ్చినప్పుడు ఏం మాట్లాడిండి అంటే అలా ఎటువంటి పసలు ఏది ఇలా ఆయన బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి తాకట్టు పెట్టినట్టే మాట్లాడిండి ఆయన. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా గల్లీలో కుస్తీ పడతాయి, ఢిల్లీలో దోస్తీ చేస్తాయి. ఆయన ఎక్కడ కూడా కుమ్ముక్కు రాజకీయాలకు ఇవాళ ప్రతీక ఎవరంటే కేసీఆర్ కేటీఆర్ అని చెప్పక తప్పది. ఇవాళ నిన్న వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన అనేకమైన ప్రశ్నలు సంధించిన కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ముందుగా సిరిసిల్ల పట్టణానికి వచ్చే ముందు ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలని చెప్పిన ఎక్కడ కూడా నోరు మెదపలే కేసీఆర్ గారి. అడగలే ఇసుక మాఫియా పైన సమాధానం చెప్పాలని చెప్పిన వాటి గురించి అడగలే. ఇవాళ సిరిసిల్ల పట్టణాన్ని నువ్వు డల్లాస్ చేస్తానని నీ కొడుకు, మరి ఇక్కడ డల్లాస్ కాదు కదా సిరిసిల్ల పట్టణం, వర్షం పడ్డప్పుడు అలా కల్లాస్ అయిపోతుంది. చేతి గుర్తు పైన ఓటేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చిండ్రు. అదే మాదిరిగా మే 13వ తారీఖున చేతి గుర్తు పైన ఓటు వేసి వెనిచాల రాజేంద్రరావు గారిని గెలిపించి ఈ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మన దేశ భవిష్యత్తును మార్చడానికి మనం పునాది వేయాలని ఆశిస్తూ. గంభీరాపేట మండలం లింగనపేట గ్రామంలో బీజేపీ నాయకులు దేవేందర్ ఆధ్వర్యంలో శనివారం ఇంటింట ప్రచారం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వుకు ఓటు వేసి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న మోడీ ప్రభుత్వం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది, మూడోసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టబోతుందని వెల్లడించారు. గత 5 సంవత్సరాలలో ఎంపీగా బండి సంజయ్ అనేక నిధులు కరీంనగర్ పార్లమెంట్ కు తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు బోధస్వామి, దేవేందర్ గౌడ్, ప్రభాకర్, నరసింహాచారి, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. బండి సంజయ్ గెలిచిన 5 సంవత్సరాలలో మన కోసమే పనిచేసింది. సరేనా, ఒకసారి వస్తా. జై శ్రీరామ్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం ఇంటింటికి గడప గడప కుంకుమతో ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, సెంట్రల్ నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము పనిచేయాలని పనిచేస్తున్నాము. ఇక్కడ కమిన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారికి అత్యధిక మెజార్టీతోటి గెలిపించి ఆయనకు మా లింగనపేట నుంచి మా గమనపేట మండలంలో లింగనపేటగా అత్యధిక మెజార్టీ ఓట్లతో ఒక గిఫ్ట్ ఇస్తామని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా లింగనపేటలో మేము ప్రచారం చేస్తున్నాము. ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన పనులు ప్రతి ఒక్కరికి మన చిన్నపిల్లగా నుంచి మొదలు పెడితే ముసలమ్మ వరకు తెలిసే విషయాలు. ఈరోజు కంట్రోల్ రేషన్ బియ్యం 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు వస్తున్నాయి. బియ్యం ఇస్తుంది. రామ మందిరం 500 సంవత్సరం నుంచి కట్టిన రామ మందిరం ఈరోజు ఆయన కట్టి ప్రతి ఇంటింటికి గడప గడపకు అక్షద్ధాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వ కార్యక్రమం విజయవంతంగా చేసిన నాయకుడు. మొన్నటి మొన్న చూస్తే వెములవాడకు ఇంతమంది, ఇప్పుడు మాకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు వెములవాడకు ఒక ప్రధాని రాలేడు. అటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చి మొన్న వెములవాడలో దర్శనం చేసుకుని ప్రపంచానికి వెములవాడను తెలియజేసినాడు. ఇవి ఈనాటి వార్తలు.